Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు కడప నేతలు టీడీపీలోకే. జగన్ అడ్డాలో చంద్రబాబు ప్లాన్ ఇదే. ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీలో జంపింగ్స్ పెరిగాయి. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో టీడీపీలోకి ఇద్దరు సీనియర్ల ఎంట్రీ ఖాయమైంది. ఆ ఇద్దరికి సీట్లు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో ఇప్పటి వరకు పార్టీల్లో చేరికల కోసం వేచి చూస్తున్న నేతలంతా అప్రమత్తమవుతున్నారు. వేచి చూద్దామని భావించినా వారు ముందుకు కదులుతున్నారు. కడప జిల్లాపైన ఈసారి టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం చేరేందుకు సిద్ధమైన ఇద్దరు నేతలు ఉగాదిని ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. లోకేష్ పాదయాత్ర వేళ మరిన్ని చేరికలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో చేరికలపైన టీడీపీ ఫోకస్ చేసింది. జిల్లాలో ఇద్దరు సీనియర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంతకాలంగా సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేస్తున్న డిఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరడం ఖరారైంది. డిఎల్ 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలపైన పార్టీ నాయకత్వం స్పందించింది. ఆయన అసలు వైసీపీలో ఉన్నట్లుగా తాము భావించడం లేదని, చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. డిఎల్ సైతం రాష్ట్రానికి చంద్రబాబు అవసరం గురించి పదే పదే చెబుతున్నారు. అదేవిధంగా జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. మార్చిలో తన నియోజకవర్గంలో అనుచరులతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి టీడీపీలో అధికారికంగా చేరుతామని వెల్లడించారు. డిఎల్ రవీంద్రారెడ్డి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు. 6 సార్లు మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగాను పనిచేశారు. మైదుకూరులో టీడీపీ నేత పుట్ట సుధాకర్ యాదవ్ రేసులో ఉన్నారు. ఈసారి ఆయన తనయుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. మైదుకూరులో పుట్ట సుధాకర్ యాదవ్కు టికెట్ ఇవ్వాలని నిర్ణయిస్తే కడప ఎంపీగా డిఎల్ రవీంద్రారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఎంపీగా పోటీకి డిఎల్ సుముఖంగా లేరని చెబుతున్నారు. ఎంపీగా పోటీ చేసి ఫలితం ఎలా ఉన్నా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఉంటుందనే హామీ దక్కిందని చెబుతున్నారు. అదేవిధంగా వీరశివారెడ్డి గతంలోనూ టీడీపీ నుంచి 2 సార్లు, కాంగ్రెస్ నుంచి 1 సారి ఎమ్మెల్యేగా కమలాపురం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం కమలాపురంలో సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో వీరశివారెడ్డి కమలాపురం నుంచి టీడీపీ టికెట్పైన హామీ వచ్చాకే పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. వచ్చే ఎన్నికలకు సంబంధించి నేతల్లో సీట్ల టెన్షన్ పెరిగిపోతోంది. టీడీపీ జనసేన పొత్తుతో తెలుగుదేశం సీనియర్లలో ఎక్కువగా ఈ టెన్షన్ కనిపిస్తోంది. పొత్తులో ఏ స్థానాలు జనసేనకి వెళతాయనే ఉత్కంఠ వారిని వెంటాడుతోంది. కడప జిల్లాలో 2019 ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలు దక్కించుకుంది. ఈసారి కడప జిల్లాలో టీడీపీ కొత్త వ్యూహాల అమలుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా సీనియర్లను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి వీరశివారెడ్డి చేరిక ఖాయమైంది. అదేవిధంగా టికెట్ల హామీ దక్కిందని నేతలు చెబుతున్నా వైసీపీలో జిల్లాలో సిట్టింగ్లకే సీట్లు కేటాయిస్తారా, మార్పులు ఉంటాయా అనేది తేలిన తరువాతనే టీడీపీ అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ జిల్లాలో జనసేనకు సీట్లు కేటాయించే అవకాశాలు లేవని చెబుతున్నారు.